సరిగ్గా వారం పది రోజుల క్రితం ఏపీ మూడు రాజధానుల వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగ్గిన సంగతి తెలిసిందే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది కూడా సిఆర్డిఏ పరిపాలనా వికేంద్రీకరణ రద్దు గెజెట్పై ఏపీ హైకోర్టు విధించినటువంటి స్టేటస్ కొని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం మనం చూసాం హైకోర్టు ఇచ్చినటువంటి స్టేటస్కో ఉత్తర్వులు ఎత్తివేయాలని దాఖలు చేసిన ఆ పిటిషన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని జస్టిస్ అశోక్ భూషణ్ జస్టిస్ సుభాష్ రెడ్డి జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం వెల్లడించింది హైకోర్టులో రేపే విచారణ ఉన్నందున మా వద్దకు రావడం సరికాదని స్పష్టం చేసింది నిర్ణీత గడువులో హైకోర్టుల విచారణ ముగించాలని ఏపీ ప్రభుత్వం కోరగా ఫలానా గడువులోపు విచారణ ముగించాలంటూ మేము ఆదేశించలేమని తెలిపింది ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులకి జూలై ముప్పై ఒకటిన గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్రన్ ఆమోద వేసిన సంగతి తెలిసిందే రాజధాని వికేంద్రీకరణ బిల్లుతో పాటు సిఆర్డీఏ రద్దు బిల్లును కూడా గవర్నర్ ఆమోదించారు రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ హరిచంద్రన్ ఆమోదం తెలపడంతో విశాఖపట్నం అధికారికంగా పలిపాలన రాజధానికి అయిపోయింది అలాగే అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది హైకోర్టు కర్నూలుకు తరలి వెళ్తుంది ఆగస్టు పదిహేను వరకు అన్ని కార్యాలయాలకి విశాఖ తరలించడానికి భావించినప్పటికీ హైకోర్టు స్టేటస్కు విధించడంతో వెనక్కి తగ్గింది ఏపీ సర్కార్ అయితే ఆ స్టేటస్ కోని ఎత్తివేయాలని సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఇందులో ఇప్పుడే జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు నేరుగానే మొహం మీద చెప్పేసింది ఒక ఛానల్లో ఇదే అంశం గురించి మాట్లాడుతూ లాయర్ రవిశంకర్ ఈ విషయం మీద ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అదేంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన మూడు రాజధానులు శాసన రాజధానిగా అమరావతి పాలక రాజధానిగా వైజాగ్ అలాగే న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటాయి అయితే ఈ ఒక్క పాయింట్తోనే ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారు అంటూ రవిశంకర్ దారుణ ఆరోపణలు చేశారు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ మీద ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదిస్తూ ఏమన్నారంటే రాజధానులు ఎన్ని అనే దాని మీద అక్కడ మాట్లాడుతూ కర్నూలు అంశాన్ని మాత్రం రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాని వరకే వదిలేసేటువంటి ప్రయత్నాన్ని చేశారు సుప్రీంకోర్టులోని ఏపీ న్యాయవాది అది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు కాబట్టి దాన్ని రాజధానిగా పరిణించాల్సిన అవసరం లేదని కేవలం రెండు రాజధానులకే కన్సిడర్ చేయాలని నేరుగా సుప్రీంకోర్టులో ఏపీ తరఫున న్యాయవాది కోరినట్టు రవిశంకర్ ఆరోపిస్తున్నారు శాసన మండలి శాసనసభ హైకోర్టు ఇవన్నీ కూడా అమరావతిలోనే ఉన్నాయి కాబట్టి పాలన మాత్రం వైజాగ్ నుంచి జరుగుతుందని శాసనసభకు సంబంధించినటువంటి శాసనాలు మాత్రం అమరావతి నుంచే ఉంటాయని సో రెండు రాజధానులు మాత్రమే కన్జర్వ్ చేయాలని కోరారట సో పైకి మాత్రం మూడు రాజధానులను చెప్తూ అక్కడ మాత్రం రెండు రాజధానులను కోరడం ఏంటని రవిశంకర్ నేరుగానే ప్రశ్నిస్తున్నారు సో ఇలాంటి వ్యవహారాలన్నీ ప్రూఫ్తో సహా సుప్రీంకోర్టు దగ్గర కనుక చూపించగలిగితే మూడు రాజధానుల వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు విశ్లేషకులు మూడు రాజధానిని మీరు సపోర్ట్ చేసేటట్టయితే కింద ఉన్నటువంటి కామెంట్ బటన్లో మీ కామెంట్ తెలియజేయండి అమరావతికి మీ సపోర్టు అమరావతిలో కష్టపడుతున్నటువంటి ఫార్మర్స్కి మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటే కింద ఉన్న షేర్ బటన్ ఉపయోగించి ఫేస్బుక్ వాట్సాప్లో ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క షేరు అమరావతి రైతులకి కొంత అని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ షేర్ చేయండి